విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఎంతో చరిత్ర ఉంది. అలాంటి వర్సిటీని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలి కుదిలేసింది. అవసరమైన మేరకు అధ్యాపకులు లేకపోవడంతో నాణ్యమైన విద్య కరువైంది. వందల పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. కూటమి ప్రభుత్వమైన ఏయుపై దృష్టి పెట్టాలని, అధ్యాపకుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని వర్సిటీ అధికారులు కోరుతున్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాణ్యమైన విద్య మిథ్యగా మారింది. విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు కరువయ్యారు. ఏళ్ల తరబడి ఖాళీలు భర్తీ చేయలేదు. వైసీపీ హయాంలో ప్రకటన ఇచ్చినా అనేక లోపాలు ఉండటంతో భర్తీకి న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో ఒప్పంద తాత్కాలిక ఎయిడెడ్ అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు. కొద్ది నెలల్లో ఏయుకు 100 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఖాళీల భర్తీకి ప్రకటన ఇచ్చారు. హేతుబద్ధీకరణ పేరుట 200 పోస్టులను రద్దు చేసి వాటిని ఇతర వర్సిటీలకు కేటాయించారు. ఆంథ్రోపాలజీ, సోషల్ వర్క్, సోషియాలజీ విభాగాలను కలిపేశారు. దీంతో చాలా వరకు బ్యాక్లాగ్ పోస్టులు రద్దయ్యాయి. ప్రకటనలో లోపాల కారణంగా పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం ఏయులో 192 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. సగానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒప్పంద సహాయ అధ్యాపకులు, అడ్జంక్ట్ అతిథి ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకులు, పోస్ట్ డాక్టోరల్, ప్రాజెక్టు ఫెలోస్ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఇంజనీరింగ్ కళాశాలలో సీఎస్ఈ విభాగంలో భారీగా అధ్యాపకులు అవసరం ఉంది. మరోవైపు ఇంజనీరింగ్ కళాశాలల్లో బోధించేందుకు అతిథి అధ్యాపకులు ముందుకు రావటం లేదు. ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF జాబితాలో ఓవరాల్ కేటగిరీలో ఏయు 41వ ర్యాంకు సాధించింది. శతాబ్ది ఉత్సవాల నాటికి జాతీయ స్థాయిలో 15 లోపు ర్యాంకు సాధించాలని ఏయు అధికారులు భావిస్తున్నారు. బోధన, పరిశోధనలో మార్కులు పెరిగితే ర్యాంకు మెరుగుపడే అవకాశముందని విశ్లేషించారు. అది జరగాలంటే పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. దాంతో ఈ ప్రభుత్వమైన ఏయుపై దృష్టి పెట్టి అధ్యాపకుల కొరత తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.